ఏపీలో బీసీ అభివృద్ధిపై మంత్రి బొత్స పవన్ కళ్యాణ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎంకరేజ్ చేసినట్లే చేసి వెన్నుపోటుదారులు రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అందులో 11 స్థానాలు బీసీలకు ఇచ్చి 3 వచ్చి ఎస్సీలకు ఇచ్చి నేపథ్యం అవునా కదా? ఇది ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో జరిగిందా? ప్రభుత్వం వెనక్కి పెట్టింది, వారి ప్రయోజనాలను ఎక్కడ కాపాడలేకపోయింది, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏ రకంగా కాపాడింది చెప్పు. ఒకసారి బేరీ వేసి చెప్పండి. గంటకు వచ్చి నా కులం లేదంటావు, గంటకు వచ్చి నా కులం అంటావు, గంటకు వచ్చి ఆ కులం అంటావు, గంటకు వచ్చి ఈ కులం అంటావు. ఏంటి అంతా అవగాహన లేకుండా ఊరికే మాట్లాడి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి మాట్లాడుకుంటూ ఏదో బురద తల్లి ఏదో ఒక వర్గాన్ని వచ్చి లోపరుచుకోవాలని తాపత్రయం అది రాజకీయ పార్టీకి సాధం. ఎందుకంటే రాజకీయ పార్టీ వచ్చి ముక్కు మూసుకుని తపస్సు చేయవు, ఏదో విధంగా ఎలాంటి పనులు చేస్తుంటే. కానీ చేసిన దానికని దానికి శాంటిటీ ఉండాలి కదా, కొంతవరకు వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. సెలబ్రిటీ పార్టీ వాళ్ళ దాని ఫ్రెండ్స్, వాళ్ళ దాని సన్నిహితులు, వాళ్ళ కొలాబరేషన్ ఉన్న పార్టీలు అధికారం ఉన్నప్పుడు వచ్చి కామ్గా క్లిప్ కట్టు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నట్టుగా. కాపు సంక్షేమ సమితి పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్పారు, మేనిఫెస్టోలు ఏమేమి పెట్టమన్నారు, ఇవన్నీ కూడా నేను మేనిఫెస్టో కమిటీకి నేను పంపించి సాధ్యమైన ఇవన్నీ అన్ని చాలా సహేతుకంగా ఉన్నాయి. ఒక 3-4 పాయింట్లు రిజర్వేషన్లు వీటికి సంబంధించి ఏమి ఇబ్బంది ఉంది అనేది కమిటీతో కూర్చొని చర్చించి అవి కూడా ఎంత సాధ్యపడేలా చేయాలనేది నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే ప్రతి కులానికి నిజంగా కట్టుబాటు ఉంటే, ఇంత సంఖ్యాబలం ఉన్న నాయకులకి కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు కనుక ఉండుంటే వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? కానీ నేను మాట్లాడుతుంటే కూడా నన్ను తిట్టించేది కాపుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, దళితుల చేత తిట్టిస్తారు. మరి తిట్టాల్సిన వాళ్ళు ఎందుకు తిట్టరు?